హైదరాబాద్ బొంబాయి ఇవన్నీ నేనే నిర్మించానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేసి మోసవాడు ఈ 420 గాడు వాళ్ళ పొలాలన్నీ తీసుకుని వాళ్ళని మభ్య పెట్టాడు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండో 33,000 ఎకరాల్లో రోడ్ల కింద చంద్రబాబు ఇచ్చినటువంటి 200 అడుగుల రోడ్లు 180 అడుగుల రోడ్లు 120 ఫీట్ రోడ్లు 60 ఫీట్ రోడ్లు 80 ఫీట్ రోడ్లు ఇవన్నీ పోతే ఎకరానికి ఎన్ని గజాలు వస్తుంది 50% ల్యాండ్ వస్తుందా 33,000 ఎకరాలు 16,000 ఎకరాలు రోడ్ల కింద పోతాయి మళ్ళీ 16,000 గజాల్లో ఎకరాల్లో వాళ్ళకి 1,250 గజాలు ఫ్లాట్లు ఇవ్వాలి స్థలాలు దాంట్లో సగం పైన మళ్ళీ వాళ్ళకి ఫ్లాట్ల కింద పోతాయి 6,000 ఎకరాలు ఎంత మిగులుద్ది దాంట్లో సింగపూర్ కంపెనీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ విద్యాలయాలను కానీ ఈ మద్రాసు ఇంటర్నేషనల్లో సంబంధించినటువంటి కొన్ని సంస్థలకి కొన్ని 100 ఎకరాల భూములు కేటాయించేశారు అప్పటికే ఎన్ని పోను 3,000-4,000 ఎకరాలన్న ప్రభుత్వాన్ని మిగులుద్దా అది ఎకరం 5 కోట్లకో 10 కోట్లకో అమ్ముకున్నా కూడా 34,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా 2,00,000 కోట్ల రూపాయలు ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి ఆ ప్రాంతంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మందిని అనాథలను చేసి అన్ని ప్రాంతాలని గాలికి వదిలేసి ఈ రాష్ట్ర సంపదనంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెడితే దాంట్లో ఎంతమంది లబ్ధి పొందుతారు అక్కడ ఉన్నటువంటి రైతులు 29 గ్రామాలకు సంబంధించినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి తప్పించి ఇంకెవడ 33,000 ఒకటో వాడికో రెండో వాడికి ఎక్కడన్నా ఉపయోగం ఉంటుందా మా ప్రాంతాల్లో మున్సిపాలిటీలు కావచ్చు గ్రామాల్లో కావచ్చు రోడ్లు కావచ్చు నీటి ప్రాజెక్టులు కావచ్చు త్రాగునీరు కావచ్చు ఇటువంటి అభివృద్ధి చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకి కష్టపడి పన్నుల రూపంలో ఇచ్చినటువంటి సొమ్ము మొత్తం అమరావతిలోనే ఖర్చు పెడితే ఈ రాష్ట్రం దివాళా తీసేటువంటి పరిస్థితి రాదా శ్రీలంక ఈ రోజు ఎందుకో అంత దివాళా తీసింది చెన్నై దగ్గర చైనా దగ్గర 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి పెట్టుబడులు పెట్టి అక్కడ దాన్ని నిర్మించి ఒక రూపాయి దమ్మిడి కూడా ఆదాయం లేక ఈరోజు శ్రీలంక దివాళా తీసి అలో లక్షణ అని చెప్పి ప్రజలందరూ రోడ్డు మీద అడుక్కు తినేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ దుర్మార్గుడు ఈ 420 గాడి చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పి ఒక గ్రాఫిక్స్ రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేసి వాళ్ల పొలాలన్నీ కూడా తీసుకుని ఒక్క పని కూడా చేయకుండా 5 సంవత్సరాలు సొల్లు కబుర్లు చెప్పి తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ అన్ని తాత్కాలికం అని చెప్పి సగం కూడా చేయకుండా గాలికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి గాలినాయుడు మాటలు ఇంకా వాళ్ళు వింటూ ఈరోజు పాపం వాళ్ళనే పాదయాత్ర అని చెప్పి వాళ్ళని రోడ్లు అమ్మడి తిప్పుతాడు తిరుపతి 1 అంట పాదయాత్ర 100 కోట్ల రూపాయలు చందాలు వచ్చినాయి ఏం చేశారు వాటిని ఈ దుర్మార్గుడికి ఇచ్చారు ఈ 420 గాడికి ఇచ్చారు చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళం దాకా వెళ్తారు మళ్ళీ ఒక 100 కోట్లు పోగేస్తారు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తేనే రాజధాని ఉంటుందని చెబుతాడు ఈ 420 గాడికి ఇస్తారు ఆ 100 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి మహానగరం ఢిల్లీ ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఢిల్లీలో 72 అసెంబ్లీలు కలిపితే 72 అసెంబ్లీలు గ్రేటర్ ఢిల్లీ ఢిల్లీ అనేటువంటి మహానగరంలో 72 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కార్పొరేటర్లు కాదు సర్పంచ్లు కాదు ఎంపీటీసీలు కాదు 72 నియోజకవర్గాలు 72 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తారు ఢిల్లీ మహానగరానికి ముంబైకి
ముంబై మహానగరానికి 39 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 39 మంది శాసనసభ్యులు ముంబై మహానగరానికి ఉంటారు. కోల్కతా 25 పైన ఉన్నాయి, దాదాపు 30 మంది కోల్కతాకి శాసనసభ్యులు ఉంటారు. ఒక కోల్కతా అనేటువంటి ఒక నగరానికి 30 మంది శాసనసభ్యులు ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ 24 మంది శాసనసభ్యులు ఉంటారు. చెన్నై 29 మంది శాసనసభ్యులు ఉంటారు. బెంగళూరు అక్కడ కూడా అంటే 27 మంది 28 మంది శాసనసభ్యులు ఉంటారు. ఈ మహానగరాలు దేంటో కూడా 25 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి కార్పొరేషన్లో దేశ రాష్ట్ర రాజధానులు ఉన్నాయి ఈ 6 చోట్ల. మనకేంటంటే తాడికొండ నియోజకవర్గంలో 5-6 మండలాలు ఉంటే ఆ మండలాల్లో పూర్తిగా ఒక మండలంలో కూడా కాదు, ఆ మండలంలో ఉన్నటువంటి 29 కుగ్రామాలు ఈ 29, 72, 39 ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి మహానగరాలతో ఈ దుర్మార్గుడు పోల్చి వాళ్ళకు ఆశలు కల్పిస్తున్నాడంటే వాళ్ళనేమనాలి, ఈ 420 గారిని చంద్రబాబునేమనాలి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలనే ఢిల్లీతో పోలుస్తాడు, చెన్నైతో పోలుస్తాడు, బాంబేతో పోలుస్తాడు, హైదరాబాద్తో పోలుస్తాడు, బెంగళూరుతో పోలుస్తాడు. ఇంత దుర్మార్గమా? 40 నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టణం ఎక్కడా? ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలు ఉన్నటువంటి అమరావతి ఏంటి? అక్కడ 60 కోట్ల రేటు ఉంది ఎకరం, ఇక్కడ కూడా అయిపోద్ది అని చెబుతాడు. ఎన్ని వేల కోట్లు పెడితే, ఎన్ని లక్షల కోట్లు పెడితే అవుద్ది? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ 6 నగరాలను నిర్మిస్తున్నారు? హైదరాబాద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, బాంబేకి 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది, చెన్నై, కోల్కతా ఇటన్నిటికి ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈడెవడండి 420 గాడు? నేను మొదలెట్టాను, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ వాళ్ళు లేకపోతే వాటికి బొంబాయిని దాటుతూ ఉండేది, ఢిల్లీకి దగ్గరలో ఉండేది. ఈ సొల్లు కబుర్లేండి, ఈ సొల్లు మాటలేండి, ఈ బొంబాయి మాటలేండి. ఈరోజు వైజాగ్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వైజాగ్ సిటీ, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, గాజువాక, భీమ్లీ, ఇంకో కాన్స్టిట్యూన్సీ ఉంది. అవి రెండు కూడా రూరల్ పెందుర్తి, అవి రెండు కూడా 80% వైజాగ్ సిటీలో ఉంటాయి. 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు ఉన్నటువంటి అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఉన్నటువంటి వైజాగ్ పట్టణాన్ని ఒక క్యాపిటల్ చేయాలని చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు. 40 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి హార్బర్ ఉంది వైజాగ్ లో, 40-50 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అనేక కేంద్ర సంస్థలు ఉన్నాయి, ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి, 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మహానగరం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్ తర్వాత మించినటువంటి మహానగరం, ఈ బంగాళాఖాతంలో ఇటు చెన్నైకి అటు కలకత్తాకి మధ్యలో ఉన్నటువంటి మహానగరం, ఒక 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రానికి కావాలన్నటువంటి సంపదని సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నగరం, అటువంటి నగరంలో ఒక క్యాపిటల్ పెట్టి, ఒక సెక్రటేరియట్ పెట్టి అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తే ఆ మహానగరం రాబోయే 25 సంవత్సరాల్లోనో 50 సంవత్సరాల్లోనో 6 సిటీలను దాటిపోయిన 7వ స్థానంలోనో 8వ స్థానంలోనో ఉండి ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందాలి, తద్వారా ఈ రాష్ట్రానికి సంపదను సృష్టించవచ్చు, తక్కువ పెట్టుబడితో
ఎక్కువ ఆదాయాన్ని సృష్టించవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన పడతా అంటే ఆయన విధ్వంసం చేశారంట. ఈ 420 గాడి 29 గ్రామాలని ఢిల్లీ చేస్తాడంట, బొంబాయి చేస్తాడంట. ఈ బొంబాయి గాడి బొంబాయి మాటలో